ఎవరో ఒకరు ఖచ్చితంగా దీనికి చీఫ్ సెక్రటరీ, స్టేట్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి హెడ్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్కి హెడ్ సీఎం గారు, సీఎం గారు సిఎస్ గారు. మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని సార్, మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాం, దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఎంపతి. ఎంపతి అంటే మాకు సింపతి వద్దు, మాకు స్పెషల్ కన్సెషన్స్ వద్దు, మేము మీ దగ్గర నుంచి ఏమీ అడగలేదు, కానీ ఇలాంటి కామెంట్స్ చేయొద్దు. ఎన్నో కష్టాలు కోర్చి, ఎన్నో పోరాటాలు చేసి, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాం. మీకు తెలుసా, స్మితా సబర్వాల్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, వాళ్ళ హస్బెండ్ ఐపీఎస్, ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ ఉండి సివిల్స్ పాస్ అయింది. నేను ఈరోజు క్వశ్చన్ చేస్తాను ఆవిడ ఓపెన్గా, ఈరోజు నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను, 167 ర్యాంక్ కొట్టి ఆవిడ ఈరోజు అడుగుతున్నాను, రిజైన్ చేసిన అమ్మనండి ఇద్దరు బిల్స్ రాద్దాం, నేను డిఫరెంట్ లేబుల్ క్యాటగిరియా, ఆ ఒక్కనే ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా, ప్రూవ్ చేసి చూపిస్తాను, లెటర్ కమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్. నేను నా దాకా ఎందుకండి, నా దగ్గర చాలామంది స్టూడెంట్స్, చూడలేని స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూర్చోబెట్టమని పరీక్ష రాపిస్తాను, రాయమని చూద్దాం వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో, వాళ్ళతో కూర్చుని అడ్మినిస్ట్రేషన్ చేయమని చూద్దాం. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ 2000 పని చేస్తాయి, ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద సైంటిస్ట్, సుధా చంద్రన్ కాల్ లేకపోయినా డాన్సర్, వాళ్ళని మీరు సైంటిస్టులు డాన్సర్లా చూస్తారా, డిజేబుల్ పర్సన్లాగా చూస్తారా? సభ్య సమాజానికి మీరు ఇచ్చే మొత్తం లెసన్ మెసేజ్ ఇదేనా అండి, 24 గంటలైంది ఆమె ట్వీట్ పెట్టి, ఇంతవరకు ఆమె ట్వీట్ విత్డ్రా చేసుకోకపోగా ఇంకా రీట్వీట్ చేస్తూనే, దానికి సంబంధించి కౌంటర్లు ఇస్తూనే ఉంది, ఇది ఎంతవరకు న్యాయం? అపోజిషన్ పార్టీస్, మీడియా, మీడియాతో ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే, పెద్ద క్వశ్చన్ అడిగేది, ఎవరన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంచెం బాగుంటే వ్యూస్ కోసం వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తారు, ఇప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా ఫాలోయింగ్, వాళ్ళు చేసే ఏ కామెంట్ అయినా ప్రభావం ఎవరిపైన పడుతుంది, సమాజం మీద పడుతుంది. అపోజిషన్ పార్టీస్, మీడియా, రూలింగ్ పార్టీ, బ్యూరోక్రసీ, అందరూ దీని గురించి ఆలోచించాలి, మీరు మా కోసం ఏం చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది. సో ఐఏఎస్లు కావాలంటే అందగత్తులు, ఐపీఎస్లు కావాలంటే మాత్రం జిమ్ ట్రైనర్ సరిపోతారా? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఏమీ లేకుండా సివిల్స్ దాకా కొట్టిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు, జెన్యున్గా ఉన్న డిసబిలిటీ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయటం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు. రేపు ఎవరైనా వీళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ చదివి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తాయా? అల్ప సహానుభూతి లేకుండా ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, చాలా ఇంపార్టెంట్. సిస్టమ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే సిస్టమ్లో ఉంది, కరెక్ట్ చేసుకొని చెప్పాలి. ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం పెద్ద నేరం, కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం కూడా, కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. చీఫ్ సెక్రటరీకి చాలా పవర్స్ ఉన్నాయి, ఆవిడకి షో కాజ్ నోటీస్ ఇవ్వచ్చు, దీని మీద ఆవిడ అడగొచ్చు. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు ఈవిడ సీఎంఓలో పనిచేశారు, ఇదేనా ఆమె నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి? సీఎంగా, సీఎం దగ్గర దాదాపు 10 ఇయర్స్ సీఎంఓలో పనిచేశారు. సిస్టంలో తప్పునంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సెట్ అయినారు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్గా అప్సెట్ అయ్యేవాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, ఆవిడకి అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా? అది నా క్వశ్చన్. అండ్ తెలంగాణలో, ఆంధ్రాలో, ఇండియాలో డిఫరెంట్ లేబుల్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్లీ ఏబుల్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, వెళ్ళిపోతాం. లేదా మీరు అసలు వద్దు, ప్లేటోలో థింకర్ చెప్పాను అనమాట ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి, ఈవిడ కూడా బరువు అవుతున్నారేమో, లేదు వద్దు అసలు మొత్తానికి ఎంత చేస్తామంటే చెప్పేసేయండి. ఈవిడ లాంటి వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే చంపేస్తామో నా డౌట్, అసలు డిజేబుల్ వాళ్ళు బతుకునిస్తారా డౌట్. ఈవిడ చేసిన కామెంట్ గురించి నేను మాట్లాడలే, అసలు ఇది నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని ఎంతమంది, కొన్ని లక్షల మంది కామెంట్ చదివారు, కొన్ని లక్షల మంది దానికి రెస్పాండ్ అయ్యారు, ఎంతమందికి ఏం చెప్తారు? ఎవరు ఏ డిజేబుల్ పర్సను తను దివ్యాంగుల్లాగా పుట్టాలనుకోరు, కాళ్ళు చేతులు కళ్ళు లేకుండా పుట్టాలనుకోరు, అది దేవుడిచ్చిన వరమో శాపమో. దాన్ని బీట్ చేసి అన్ని అవార్డ్స్ని బయట పెట్టి మేము పనిచేస్తుంటాం, ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకోం. ఇంతవరకు మీరు గమనించండి, అన్ని వర్గాల వాళ్ళు పోరాడతారు, అన్ని వర్గాల వాళ్ళు ఎంతో కొంత నిరసనకు వస్తారు, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎవరన్నా చెప్పండి డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు మాకు ఇది కావాలి అని చెప్పి ధర్నా చేసిన సందర్భం ఉందా? నిరసన ప్రదర్శించిన సందర్భం ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉందా? ఇంత మంచి కమ్యూనిటీ పైన ఇంత విద్వేషం నేర్పిస్తే సమాజానికి రేపు వీళ్ళందరూ ఎలా తలెత్తుకుంటారు? సామాజికంగా చాలా సందర్భాల్లో వివక్ష గురవుతాం. నేను సివిల్స్ పాస్ కాకముందు నాలోనే అందరు దివ్యాంగులు
ఒక స్థాయికి రాకముందు సమాజం అని జాల్చుకులు చూస్తుంది, దగ్గర కూడా రానీదు, ముట్టుకోరు కూడా ముట్టుకోరు, అటువంటి సమాజం అన్నమాట. దీన్ని ఇంత దగ్గర తీసుకొస్తారా? ఇప్పుడు ఆవిడ సర్టిఫికెట్ ఎవరో ఒక అమ్మాయి ఏదో తప్పు చేసింది, దాన్ని యూపీఎస్సీ రెస్పాండ్ అయింది, పిఎంఓ రెస్పాండ్ అయింది, అందరూ పనిచేస్తున్నారు. ఈవిడికి ఏంటి, ఈవిడ పనిలేదా? నా దృష్టిలో తెలంగాణలో చాలామంది ఆఫీసర్స్ జాబ్లెస్, అందుకనే ఇన్స్టాలో ట్విట్టర్లో పొత్తులు లేసి మెసేజ్ పెడతానే ఉంటారు. పనున్న వాళ్ళు ఎవరు పెట్టరు, పనున్న వాళ్ళు కొన్ని పనికొచ్చే పని చేస్తారు. అండ్ ఈవిడ ఏ ఫిట్నెస్ అని చెప్పి ఈవిడ అనుకోవాలో ఈవిడే నేర్చుకోవాలన్నమాట. తర్వాత అనెథికల్, నైతికంగా ఈవిడ డిజేబుల్డ్ అని అంటాం, నైతికంగా చాలా చాలా తప్పులు చేసింది. అండ్ ఓవరాల్గా డిజబిలిటీస్ పీపుల్ మీద కామెంట్ చేసే అర్హత కూడా ఈవిడికి లేదు. అండ్ సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే మిస్ ఇండియాలో, మిస్ యూనివర్స్లో, మిస్ వరల్డ్ అవసరం, అంధగతలు అవసరం లేదు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రభాస్ లాంటి వాళ్ళు, మహేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చి సర్జరీ చేయరు, మనకి డాక్టర్లే చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది, సురేష్ అద్వానీ అని చెప్పి ఒక డిఫరెంట్ లేబుల్ డాక్టర్ సర్జన్ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ పద్మభూషణ్ వచ్చింది, అంటే డిఫరెంట్ లేబుల్ కేటగిరీ. ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మశ్రీ ఇచ్చింది, పద్మభూషణ్ ఇచ్చింది, ఆయన డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ కాదు. 2014లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిఫరెంట్ లేబుల్ ఐరా సింగల్. ఆ అమ్మాయి మార్కులు ఇంకా ఎవరు బీట్ చేయలేకపోయారు. ఆవిడ పనిచేయట్లేదా ఢిల్లీలో? ఈవిడైనా పనిచేస్తుంది హైదరాబాద్లో? ఆవిడ కూడా పనిచేస్తుంది కదా ఢిల్లీలో? సో ఇంత ఫ్రెంట్ సొసైటీకి ఇంత కంట్రిబ్యూట్ చేసినప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అవమానించడం, ఇంకెవరైతే ఖండించలేదు అపోజిషన్ పార్టీస్ కావచ్చు, ఇంక్లూడింగ్ నేను కేసీఆర్ గారిని కూడా కోరుతున్నాను. ఈవిడ మీ దగ్గర కూడా పనిచేసింది సార్, మీరు ఖండించాలి, కేటీఆర్ గారు మీరు ఖండించాలి ఈవిడ వ్యాఖ్యల్ని. అపోజిషన్ పార్టీస్, రూలింగ్ పార్టీస్, మీడియా, ఎంటైర్ బ్యూరోక్రసీ ఖండించకపోతే మాత్రం మేము అనుకుంటాం మీరు సమర్థించారు, మీరు దీన్ని కంప్లీట్గా సమర్థిస్తున్నట్టని మేము భావిస్తాం. అండ్ మాకు శాంతి కావాలి, శాంతియుతంగానే చేస్తాం. మేము ఎప్పుడు కూడా వయలెన్స్ చేయటం కానీ లేకపోతే గవర్నెన్స్ని దెబ్బతీయటం కానీ పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయటం కానీ చేయం. ఒకవేళ కనుక గవర్నమెంట్ ఈవిడ పైన 24 గంటల లోపల ఈవిడ స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే, దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే, 24 అవర్స్ టైం, బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయట్లేదు రేపు నుంచి, కాకపోతే 24 అవర్స్ టైంలో వీళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతే మాకు శాంతి అందరికీ ఉంది. నేను చెప్తున్నాను, మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి సంత దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర మేము నిరసన చేస్తాం. ప్రభుత్వాన్ని ఏమనం, ఆవణీయమనం, మేము ఆమర నిరాహార్దీక్ష చేస్తాం. ఆవిడ కనుక రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే, సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగాం. మాకు తెలుసు గవర్నెన్స్ ఎంత ఇంపార్టెంట్, ప్రతి సంక్షేమం ఎంత ఇంపార్టెంట్. ఈరోజుకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయలే, ఒక్క రూపాయి కూడా వీళ్ళకై వీళ్ళు అడిగింది లేదు, ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు. చాలా సందర్భాల్లో నేను 12 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్లో పనిచేశాను, డిప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్ రిజైన్ చేశాను, 2017లో 167 ర్యాంక్ వచ్చిన ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే, నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా బతకాలి, నేనేంటో పూజ చేయాలని చెప్పి మొత్తం వదిలేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్లో. ఇలాంటి ర్యాంకర్ని, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ని దాదాపు 100 మంది తయారు చేశారు. ఐఏఎస్ అవడం గొప్ప కాదు, మానసిక లోపం లేకపోవడం గొప్ప. ఎంతోమందికి నాలెడ్జ్ ఉంటుంది, 4 బిట్లు రాస్తే ఐఏఎస్లు అవుతారు, కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు. చేతిలో ట్విట్టర్ ఉంది, నాకు ఇంగ్లీష్ మాటలు వచ్చేసి అని చెప్పేసి ఏది పడితే అది రాచపడేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు. నేను జనరల్గా బయటికి రాను ఇలాంటి విషయాలు, కానీ ఫస్ట్ టైం నేను ట్విట్ చేసిన కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది డిఫరెంట్ లేబుల్ పిల్లలు నాకు ఫోన్ చేశారు, మేడం మీరు ఖండించకపోతే మీరు పెద్ద నేరం చేస్తున్నారని చెప్పి. నాకు అర్థమైంది, నేను ఈరోజు బయటికి రాకపోతే నేను బతుకున్నా వ్యర్థం అని చెప్పి నేను మా ఇంట్లో చెప్పే వచ్చాను. ఈ సమస్య అంతమయ్యేంత వరకు నేను ఏమైపోయినా పడుచుకోవద్దు, నేను ఇంటికి వచ్చినా రాకపోయినా పడుచుకోవద్దు అని చెప్పాను. వెరీ వెరీ షూర్, బట్ ఓన్లీ థింగ్, నిరసన ఏ విధంగా ఎప్పుడు తెలియజేస్తాం సీఎం గారు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అందరి తరఫున మేమందరం మాట్లాడుతున్నాం, మీరు దీనిపైన ఇమీడియట్గా విని రెస్పాండ్ అయ్యి యాక్షన్ తీసుకోవాలి. సిఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి. అపోజిషన్ పార్టీస్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు, స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి. బ్యూరోక్రాట్స్, మీకందరికీ ట్విట్టర్స్ ఉన్నాయి, మీరు ఎందుకు దీనిలో రెస్పాండ్ అవ్వట్లేదు? మీరందరూ ఐఏఎస్లు ఐపీఎస్లే కదా, ఒక తోటి ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతున్నా చెప్పండి. ఇలాంటి కామెంట్స్ స్మితా సగర్వాల్ గారికి రేపు ఏదైనా అయింది, కాలో చేయ విరిగితే ఏదైనా ప్రాబ్లం వచ్చి అలా జరగదని మేము కోరుకోవట్లా, జరగకూడదనే కోరుకున్నాం. అప్పుడు కూడా ఆవిడ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా? ఆవిడ ఐఏఎస్ రిజైన్ చేస్తారా ఆ క్షణంలో? నా క్వశ్చన్ ఇది.
ఈరోజు అవి మెంటల్గా అన్ఫిట్ అని మేము తెలుస్తున్నాం, రిజైన్ చేయమని చెప్పండి, సరెండర్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్కి చూద్దాం. సో వీ వాంట్ జస్టిస్, న్యాయం కావాలి,